Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Lokesh Maunam Deniki Sanketam Ekkada Chandrababu Naidu Lokesh Guntu Vinipinchadame Ledu Parishad ennikala falitalu raavadam modalaina daggara nundi vellidari gontulu mogapoyayi ennikala falitalu anukoolanga unte okalaga vitrekanga unte marolaga vellidari vyaharam untundi గతంలో కూడా పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా కూడా వీళ్ళిద్దరూ 2-3 రోజుల పాటు ఎక్కడ మాట్లాడలేదు. కనీసం తమ పార్టీ నేతలతో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి టీడీపీ ఓటమికి చంద్రబాబు కుంగిపోవలసిన పని లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇలాంటి ఫలితాలు చాలానే చూస్తుంటారు. కాకపోతే ఎన్నికలు ఏవైనా వరుసబెట్టి ఏకపక్షంగా అధికార వైసీపీకి అనుకూలంగా ఉండడం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. తాజా ఫలితాలను గమనించిన తర్వాత అయినా సాకులను చంద్రబాబు పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ కొని చేసిందని, దౌర్జన్యాలు అక్రమాలతో ఎన్నికలను ఏకపక్షం చేసుకుందనే పడికట్టు పదాలను పక్కన పెట్టేయాలి. వచ్చిన ఫలితాలపై నిజాయితీగా విశ్లేషించుకోవాలి. జనాలు అధికార పార్టీని ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నారు, టీడీపీలో లోపాలు ఎక్కడున్నాయి, జనాదరణను పొందాలంటే టీడీపీ చేయాల్సిందేంటి అనే విషయాలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓటమికి కారణాలను నిజాయితీగా విశ్లేషించుకుంటే బలోపేతమయ్యేందుకు మార్గాలు అవే దొరుకుతాయి. తాజా ఫలితాలపై అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. టీడీపీ బహిష్కరించిన ఎన్నికలలో వైసీపీ గెలుపు కూడా ఓ గెలిపేనా అంటూ ఎగతాళి చేస్తున్నారు. వీరు చెప్పింది నిజమే అనుకుంటే టీడీపీ ఎన్నికలను బహిష్కరించినప్పుడు ఓటర్లు తమ ఓట్లను వైసీపీకే వేయాల్సిన అవసరం లేదు కదా. పోటీలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ ప్లస్ జనసేన పార్టీలున్న ఓట్లన్నీ వైసీపీకి ఎందుకు పడ్డాయి? కాబట్టి వైసీపీ ఏకపక్ష విజయాన్ని చులకన చేయకుండా జిల్లాల వారీగాను లేకపోతే నియోజకవర్గాల వారీగాను నిజాయితీతో విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మోగబోయిన చంద్రబాబు లోకేష్ గొంతులు కనీసం విశ్లేషణ సందర్భంగా అయినా గట్టిగా వినిపించాలి. ఎప్పుడూ వీళ్ళు మాట్లాడడం, నేతలు వినడం కాకుండా ఇప్పటి నుండి నేతలను కార్యకర్తలను మాట్లాడనివ్వాలి.